హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ కుకింగ్. ఈరోజు సండే కదండి, నేను చేపల పులుసు చేశాను. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈజీగా చూపిస్తాను. చూడండి, నేను రవ్వ చేప తీసుకున్నానండి. చూడండి, నేను లైవ్ ఉన్న రవ్వ చేప తీసుకుంటున్నాను. దీన్ని రాగండి అని కూడా అంటారండి. నేను 2 కిలోలు చేప తీసుకుంటున్నాను. చూడండి, 2 కిలోలకి ఒకటే చేప రాలేదండి, 2 చేపలు వచ్చినాయి. అందుకే 2 చేపలు తీసి ఇలా కట్ చేయించుకుంటున్నాను. చూడండి, లైవ్ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఐస్లో పెట్టిన చేప కంటే లైవ్ ఫిష్ కొంచెం మసాలా పట్టించినప్పుడు, మసాలా పీల్చుకోవడానికి కానీ టేస్ట్లో కానీ చాలా బాగుంటుంది. మీకు దొరికితే మీరు తప్పకుండా లైవ్ ఫిష్ తీసుకోండి. లైవ్ ఫిష్కి ఐస్ ఫిష్కి ఒక 30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. చూడండి, నేను చేప ముక్కలు ఇలా లావుగా కొట్టించుకున్నాను. చూడండి, నేను 2 కిలోల్లో నుంచి కొన్ని ఫ్రైకి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి, ఇది నానబెట్టుకుందాం. నేను 3 ఇంచుల అల్లము, 1 ఎల్లిగడ్డ, 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇది మిక్సీకి వేసుకుందాం. చూడండి, ఇప్పుడు చేప ముక్కల్ని కడుక్కుందాం. ఒకసారి ఫస్ట్ ఈ బ్లడ్ అంతా పోయే వరకు నీళ్ళతో కడుక్కుందాం. ఇప్పుడు ఇందులో కళ్ళుప్పు, 1-4 స్పూన్లు పెరుగు, మజ్జిగ ఉంటే మజ్జిగైనా వేసుకోండి. ఒక 1 టీ స్పూను పసుపు వేసుకొని ఇలాగా ప్రతి ఒక్క చేప ముక్కకి పట్టేలాగా ఒకసారి మొత్తం కలపండి. ఇలా శుభ్రంగా పట్టించండి, ఎందుకంటే చేప ఎక్కువ నీసువాసన ఉంటుంది కదండి. ఇలా చేస్తే కొంచెం నీసువాసన తగ్గుతుంది. ఇలా శుభ్రంగా అన్నింటికి పట్టించిన తర్వాత ఒక్కోసారి కడుక్కుందాం. ఇలా ఒక్కొక్క ముక్కని శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత కూడా 4-5 సార్లు నీళ్ళతో కడుక్కున్నాను. చూడండి, ఇప్పుడు నేను మసాలా వేస్తున్నాను. మనం మిక్సీకి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. చూడండి, ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తున్నాను. 1 టీ స్పూను పసుపు, టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. కొంచెం స్పైస్ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. చేపల కూరలో కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా ఉప్పు కారం అన్నీ చేప ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. చూడండి, 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చీల్చుకొని వేసుకుందాం. పులుసుతో పాటే ముక్కలు ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకే నేను తోడుతో కలిపి పెడుతున్నాను. మన చింతపండు నానిపోయింది, ఇది కూడా పులుసు తీసి పోసుకుందాం. చూడండి, మా చింతపండులో కొంచెం పులుపు తక్కువ ఉందండి, అందుకే నేను కొంచెం చింతపండు ఎక్కువ వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కలిపి పెట్టుకున్న చేపల పులుసుని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా ముక్కలు మునిగే వరకు పులుసు పోసుకుంటే సరిపోతుందండి. ఇలా వెడల్పాటి పాత్ర తీసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం హై ఫ్లేమ్లో. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. గరిటెలేమి పెట్టకండి, ముక్కలు విరిగిపోతాయి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం, కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. ఇది వేయించి దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ చేపల పులుసు తొందరగా రెడీ అయిపోతుందండి. 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మన ఆయిల్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మన చేపల పులుసు రెడీ అయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను. జొన్న రొట్టెతో, రాగి సంకటితో కూడా మన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, మన ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.